ఈ రోజు 10వ తరగతి పరీక్షలు నిర్వహణలో సన్నాహాల్లో భాగంగా ఈ రోజు అన్ని జిల్లాల విద్యాశాఖ మరియు ఇతర అధికారుల తోటి మరి ముఖ్యంగా భాగస్వాములు అంటే విద్యాశాఖ అధికారులు మరి జాయింట్ కలెక్టర్లు ఉపాధ్యాయ సంఘాలు పేరెంట్ కమిటీ అంటే తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మరి అట్లాగే తల్లిదండ్రులతో కూడా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి మరి ఈ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఏకాభిప్రాయంతో ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇంకా ఏర్పాట్లు కొంచెం పకడ్బందీగా చేయాలనే కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. మరి అధిక శాతం మంది మరి పరీక్షలు నిర్వహించాలని చెప్పి చెప్తా ఉండడం గమనార్హం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేపు జూలై 10 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి సెంటర్లో కూడా ఎన్ని సెంటర్లు ఉంటే అన్ని సెంటర్లు మరి ఈరోజు ప్రతి రూమ్కు 10 నుంచి 12 మంది విద్యార్థులు మించకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి సెంటర్లో థర్మల్ స్కానర్స్ కానివ్వండి అట్లాగే శానిటైజర్స్ కానివ్వండి అన్ని ఏర్పాట్లు మరి చేస్తూ ముఖ్యంగా ప్రతి కేంద్రానికి మరి విద్యార్థులతో పాటు ఎక్కువ మంది రాకుండా మరి కట్టడి చేసే విధంగా కూడా ఈరోజు పోలీస్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ ఈ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి ఏదైతే నియంత్రణలు ఏవైతే ఉన్నాయో వీటికి మరి వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా వినియోగించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అన్ని శాఖలు మరి పరిపాలన జిల్లా యంత్రాంగ జిల్లా పరిపాలనా శాఖ దగ్గర నుంచి విద్యాశాఖ మరి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అట్లాగే పోలీసు వాళ్ళు అందరినీ సమన్వయం చేసుకుంటూ చాలా పకడ్బందీగా ఈ యొక్క ఏర్పాట్లను మరి చేసుకుంటూ పోతున్నాం. చాలా చోట్ల చురుగ్గా ఈ ఏర్పాట్లు కూడా సాగుతూ ఉన్నాయి. ప్రధానంగా కంటైన్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో రెడ్ జోన్స్ అక్కడ మళ్ళా మరి రెండు ప్లాన్స్ అక్కడ మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి కంటైన్మెంట్ జోన్లోని విద్యార్థుల్ని ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ విధంగా తీసుకురావాలి, ఇంకొకటి కంటైన్మెంట్ సెంటర్లో ఒక జోన్లో ఒకవేళ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటే దాని ఎగ్జామినేషన్ సెంటర్ని ఏ విధంగా షిఫ్ట్ చేయాలి, ఇలాంటి విషయాల మీద కూడా చాలా క్షుణ్ణంగా చాలా మైక్రో ప్లానింగ్ చేస్తూ మరి ఈరోజు అందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు ఏర్పాట్లన్నీ అంటే ప్రతి జిల్లాలో ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు, ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, మరి రూమ్కు ఎంతమంది ఉన్నారు అంటే 12కు మించి ఎక్కడ కూడా మరి విద్యార్థులు ఉండకుండా మరి ఏర్పాట్లు జరిగాయా లేదని చెప్పి ఈరోజు సమీక్షించడం జరిగింది. అన్ని చోట్ల ఏర్పాట్లు మేము అనుకున్న విధంగానే ఆశాజనకంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా లోటుపాటు ఉంటే వాటిని కూడా సర్దిద్దుకొని మరి అన్ని ఏర్పాట్లతోటి 10వ తరగతి పరీక్షలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంటర్మీడియట్ మరి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా 11వ తరగతి నుంచి మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మరి అట్లాగే ఇంప్రూవ్మెంట్ పరీక్షలు కూడా 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అంటే 11 సాటర్డే నుంచి 18 సాటర్డే వరకు ఒక వారం రోజుల్లో ఈ యొక్క పరీక్షలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రాక్టికల్ పరీక్షలు కూడా మరి జూలై 1 నుంచి జూలై 4 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి కూడా ఇదే విధంగా అన్ని ఏర్పాట్లు భౌతిక దూరం పాటిస్తూ మరి ఆ యొక్క సెంటర్స్ అన్నింటినీ శానిటైజేషన్ చేస్తూ శానిటైజర్స్ మాస్క్ తోటి మరి అట్లాగే థర్మల్ మరి స్కానర్స్ తోటి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ యొక్క పరీక్షలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అన్ని చెప్పమ్మా అన్ని 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 కమిషనర్ గారు చెప్తారు డీటెయిల్డ్గా. అన్ని వెబ్సైట్లో సుమారు 15 వెబ్సైట్లో ఇవి పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ ఆన్లైన్లో రిజల్ట్స్ కూడా మరి అనౌన్స్ చేయడం జరిగింది. మీరు చూసే ఉంటారు మరి ఏ విధమైన ప్రకటనలు కూడా చేయకూడదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి అన్ని ఆటంకాలను అధిగమిస్తూ ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో ముఖ్యంగా కంటైన్మెంట్ ఉన్న పీరియడ్లో మరి అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కానివ్వండి మరి ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి అందరూ సమష్టిగా ఈరోజు సహాయ సహకారాలు అందించడం వలన రికార్డ్ టైంలో
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను మరి ఈరోజు ప్రకటించడం జరిగింది. మరి అట్లాగే సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్న సందర్భంగా నేను ఒకటే చెప్తాను, ఇంటర్మీడియట్ పరీక్షలు ముఖ్యంగా మార్కులు అనేది ఇవి ఒక జీవితంలో ఒక భాగం కాబట్టి భావోద్వేగాలకు లోను కాకుండా విద్యార్థులు మరి దీన్ని పరీక్షలుగానే తీసుకోవాలి, వారి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే ఒక ప్రక్రియ కాబట్టి ఇంకొక అవకాశం ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ఇంకో అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంటర్మీడియట్ పరీక్షలే సర్వమనే అనే ఆలోచన నుంచి బయటకు రావాలి, ఒత్తిడి నుంచి వారు ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే టీచర్లు మరి లెక్చరర్సు మేనేజ్మెంట్లు తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ విధంగా వారికి అవగాహన కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.